సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఎంతో మంది కల. సినీ రంగుల ప్రపంచంలో నటీనటులుగా, దర్శకులుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఎన్నో కష్టాలు, అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని తమ గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యమైన పని కాదు. అలాంటి వారికి ఇప్పుడు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆర్జీవీ డే నుంచి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకున్న వారి కోసమే ఆ ప్రకటన. డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ తన ట్వీట్ ద్వారా అసలు విషయం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆర్జీవీ ప్రకటనకు భారీ రెస్పాన్స్ వచ్చిందంట. ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లన్నీ అవుట్డేటెడ్ గా మారాయని అన్నారు వర్మ. డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఇలా ఎందులో ఆసక్తి ఉన్నా సరే తమ డెన్ ఆహ్వానం పలుకుతుంది అన్నారు. అందుకు కావాల్సిన ప్రశ్నలు తమ వెబ్సైట్ లో ఉంచారు. ఇప్పటికీ కొంతమంది సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 319 మంది డైరెక్టర్స్, 50 మంది మ్యూజిక్ కంపోజర్స్ తమ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే వీరిలో ఒక్కో విభాగం నుండి 10 సెలెక్ట్ చేయనున్నట్టు తెలిపారు. వీరికి సంబంధించిన లిస్ట్ జూన్ 9 రిలీజ్ చేస్తామని అన్నారు. డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, నటీనటులకు కూడా ఛాన్స్ ఉందని అన్నారు. ఇందుకు వారి ఫోటోస్ మాత్రమే పంపమని చెప్తూ పొరపాటు చేశామని అన్నారు. ఫోటోస్ వల్ల సెలెక్ట్ చేయడం చాలా కష్టంగా మారిందని అన్నారు. కాబట్టి డైలాగ్ ఆడిషన్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. డైలాగ్ వీడియో రూపంలో క్రియేట్ చేసి జూన్ 20 ఆడిషన్ చేయాలని అన్నారు. అలాగే కెమెరామ్యాన్ గా రాణించాలనుకునే వారు కూడా జూన్ 20 అప్లై చేసుకోవాలని అన్నారు. గతంలో ఇచ్చిన నిబంధనలు మార్పులు చేసి మరోసారి 20 దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.